పుట్టింది కదా ఆమె ఆవిర్భావం జరిగింది ఆ రోజున పురస్కరించుకునే వాళ్ళం ఈ రాబోయే వారి జన్మమైనటువంటి రోజు అలాగే సీతారామయ్య వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి ఈ రోజునే ఘనంగా మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఆ గృహే
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మూడు పాత్రలు పెడతారు, మూడు కుండలు. ఆ మూడు పిడతలు కూడా పెట్టి మనకి 12 జీవనదులు ఏవైతే ఉన్నాయో ఆ జీవనదుల్లో ఉండేటువంటి గంగను తెచ్చి ఇక్కడ పూజింప చేసి అందరికి కూడా చల్లడం జరుగుతుంది. కానీ అక్కడ ఎత్తులు కలిపి ఏం చెప్తున్నారు, మనకి మరణము కాదు మనస్సు ప్రధానము అని చెప్పేసి. Thank you.
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభు చూడండి. ఓ మన్నా
Okay.
దేవుని కోపమిష్ట సరస్వతులు దండకారిణి తమ భూమధ్య రేఖలు చూపించండి. సీతారా
సీతారామచంద్రపుర ప్రమణే నమో నమః అని కూడా పెట్టాడు. ఏ విధంగా ఉంటే మనం పైకి ఎదుగుతాము అని చెప్పి ఆలోచన ఒక స్త్రీ దేవతకే ఉంటుంది అని చెప్పి అని చేత మగవాడు సంపాదించేటువంటి ధనాన్ని ఆడవారికి ఇచ్చినట్లయితే ఆ సంసారానికి కావలసినటువంటి ద్రవ్యాలు లక్ష్మీం క్షీర సముద్రాధనయ శ్రీరంగ రామేశ్వరే దాసే పోత సమస్తా లోకే దీపాంగురాం శ్రీమన్మందైరాక్షరాబ్రహ్మేంద్ర గంగాధర అంశం ఎటువంటి అని చెప్పేసాడు. మూడు తరాలు ఈ తరం ఏడు తరాలు చూసి బ్రహ్మర్షి గోత్రం అని చెప్పారా లేదా? అలాగే సీతమ్మ వారి యొక్క గోత్రం ఏం చెప్పండి? గౌతమస గోత్ర గౌతమ మహర్షి ఈయన యొక్క వీళ్ళకి ఋషి అనమాట. గౌతమ ఆంగిరస ఆయాత్య మా అమ్మ యొక్క పేరు ఏంటండి? ఏం పేరు? సీతమ్మ వారు మన అమ్మాయి యొక్క పేరు తెలియదు అనేది తెలుసుగా. మన అమ్మాయి పేరేంటి? సీతమ్మ వారు మాంగళ్య ధారణ మహర్తస్తో జయ శ్రీరామ్ మాంగళ్య తరుపులాడైన జగత్ జీవన హేతున కంటే బచనామి శుభకే వంజీవ చరదాంతతో. చూడండి బజెట్ ఆప్టెడ్ మాంగళ్య ధారణ జరిగింది అందరూ చూశారా? మాంగళ్య ధారణ జరిగింది నా జీవనానికి ఆధారభూతమైనటువంటి నీవు నీ మెడలు ఈ యొక్క సూత్రం ఉన్నంత కాలము కూడా సుఖమైనటువంటి జీవితాన్ని నేను పొందుతాను అని చేత పాణిగ్రహణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తూ అయ్యవారి అమ్మవారి సూత్రధారణ చేయడం జరిగింది. మాంగళ్యదాన ముహూర్తం ముహూర్తొస్తూ అనంతరం రాగాన్ని వెలిపిస్తూ చక్కగా రాగాన్ని వెలిపిస్తూ ఈ యొక్క సరిగమ పదనిసనేటువంటి రాగాన్ని వినిపిస్తూ పద్మరాగాయత న్యస్తారాగ మస్తకేత గల సత్కుంద ప్రసూనాయత నీలమేఘ శ్యామునైనటువంటి ఆ యొక్క రాముల వారు ఇద్దరు కూడా ప్రసంగించారు అక్కడికి. అక్షతారోగణ మహోత్సవ మహోత్సవస్తో చక్కగా ఒకరి తెలిసిపోయిన వాళ్ళు Thank you.
మార్చుకునేటువంటి కార్యక్రమం దీన్ని శుక్రవారము అని చెప్పేసి అంటారు. అంటే ముఖ్యంగా స్వయంవరము విశ్వామిత్ర మహర్షి గురువు రాత్రి వారికి ఆ విశ్వామిత్ర ఏం చెప్పేసి పంపించారు, ఎప్పుడే అవతారాన్ని ఎత్తుతూ ఉంటాడు అని చేత ఆ యొక్క